ప్రకాశం జిల్లా చీరాల మండలం కొత్తపాలెంలో శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి పేదలకు నివేశన స్థల పట్టాలు పంపిణీ చేశారు. చీరాల తహసీల్దార్ మహమ్మద్ హుస్సేన్ అధ్యక్షతన కొత్తపాలెం గాంధీనగర్కు చెందిన 72 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ కొత్తపాలెం గాంధీనగర్ పంచాయతీల్లో ఉన్న అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో చీరాల మండల ప్రత్యేక అధికారిని డాక్టర్ బేబీరాణి, ఎంపీడీఓ సాంబశివరావు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వరికుటి అమృతపాణి, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర, మించాల సాంబశివరావు పాల్గొన్నారు. సార్, మా గ్రామంలో మాకు ప్రోగ్రామ్ పెట్టి మమ్మల్ని రాజీ పోటీ మన వాళ్ళు కూడా బాధపడ్డారు పాపం. మన గేట్ దగ్గర అయితే ఇట్లాంటి ఇబ్బందులు, వాళ్ళేదో సంతోషం కార్యక్రమం పెట్టుకున్నప్పుడు దాన్ని వసాభాసాలు చేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. దాన్ని మీరు కూడా సంతోషంగా ఆ గ్రామంలో ఉన్నాడందరూ కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, మన రెవెన్యూ యంత్రం కానీ కూడా సైజ్ చేసేది ఏంటంటే మన స్పెషల్ ఆఫీసర్ గారు కానివ్వండి, ఒక పద్ధతి ప్రకారం నడుపుకుంటే బాగుంటుంది. వాళ్ళు కూడా ఏంటంటే విట్నెస్లు, అంటే చూసేదానికి మా గ్రామంలో పండుగ వాతావరణంలో పనిచేసుకుంటా ఉన్నారు. మా అందరూ పలానా పలానాళ్ళు వచ్చారు, మేము కూడా దాన్ని చూసామని చెప్పని దాన్ని సక్సెస్ఫుల్ గా మనం ముందుకు చేసుకుంటూ పోతే ఇంకా చేసుకోవాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ సైట్లు కూడా ఇంకా కొన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఈ మరీ కొన్ని లో లెవెల్లో ఉండి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి దాన్ని ఏ విధంగా పరిష్కారం చేయాలని చెప్పని ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ సందర్భం మీ అందరూ కూడా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తహసీల్దార్ గారికి, వాళ్ళ బృందానికి, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ గారికి, మా సాంబశివరావు చూస్తా ఉన్నాడు, ఆయన ఎంపీడీ గారు ఆ పేరు చెప్పలేదు, మీకు వోట్ ఆఫ్ థ్యాంక్స్ నువ్వు అందరి పేరు చెప్పాలి, అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్రకాశం జిల్లా